నెల్లూరు జిల్లా గోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి పనులపై మండలి చైర్మన్ ఎమ్మెల్యే వరప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ మురళీకృష్ణ, గోడూరు మున్సిపల్ కమిషనర్ వై ఓబలేసు, సభ్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, కొండారెడ్డి, యమహా సుబ్రహ్మణ్యం, ఆసుపత్రికి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణతో పాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి పనులపై చర్చించారు. అలాగే మంజూరైన 21 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల గురించి చర్చించడం జరిగిందని సభ్యులు తెలిపారు. వచ్చి వెంటనే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాము. ఆ వెంటనే ఆ దొంగను పట్టుకుని ఎంత తొందరగా ఆ విలువ అది తీసుకురావాలో, అతన్ని ఏ విధంగా శిక్ష పడేటట్టు చేయాలో చేస్తామని చెప్పి నాగేశ్వర ఇన్స్పెక్టర్ గారు మాకు మాన్లో మెంబర్ వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొక ప్రశ్న సార్, యుద్ధ ప్రాతిపదికన మార్చి రూమ్ వెనకాల, మార్చి రూమ్ ఉంది కదా, దాని వెనకాల డ్రైనేజ్ అట్టే అసలు పోవడం లేదు. అది సుమారుగా అట్టే ఉంటుంది, చిన్న వాటర్ వర్షంతో సంబంధం లేకుండా హాస్పిటల్ డ్రైనేజ్ వెనక్కి వస్తుంది. దానివల్ల ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వచ్చినా పోలీసు వాళ్ళు ఇంక్వెస్ట్ రాసుకుంటారు, ఏం చేయాలన్నా చాలా డర్టీగా ఉంది. ఇమీడియట్లీ మీరు దాని మీద దృష్టి పెట్టి కొంచెం క్లీన్ చేపిస్తే బాగుంటుంది. దృష్టి తీసుకొస్తున్నాం సమస్య. ఆ విషయం ఇప్పుడే ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వారు స్టాఫ్ లేకపోతే కమిషనర్ గారు ముందుకు వచ్చి రేపే ఒకటి బోర్వెల్ రిపేర్లు, సంప్ రిపేర్లు, డ్రైనేజ్ సమస్య మున్సిపల్ స్టాఫ్తో రేపే చేయిస్తామని చెప్పేవారు. వారు అందుకే ఒక్కొక్క నిధులు మెంబర్ వేశారంటే ఇక్కడ అదే కారణం. మున్సిపల్ కమిషనర్ గారిని అందుకే వేశారు. వారే రేపే వేస్తానన్నారు. రేపే చేపట్టవలసింది మేము కోరాము. ఇన్స్పెక్టర్ గారు పని వారు చేస్తారు, మీరు పని చేస్తారు. ఇంకొక సమస్య, విద్యుత్ కూడా ఎక్కువ సమస్య ఉంది సార్. యాక్చువల్లీ పేషెంట్స్ వస్తే చాలా ఇబ్బంది పడేది వాటర్ విద్యుత్ మెయిన్. ఇక్కడ విద్యుత్ సమస్య ప్రతి గంటకి వస్తుందో, హాఫ్ అన్ అవర్కి వస్తుందో, ఎటు వస్తుందో తెలియట్లే. ఆ సమస్య కూడా కొంచెం దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. చాలా ముఖ్యమైన సమస్యలు చేపట్టారు. అందుకే నేనుకున్న ప్రెస్ వాళ్ళు చాలా విషయాలు తెలిస్తే ఈ విషయంలో వచ్చే వారం ఒకసారి ఇందులో మన మెంబర్లో ఉన్నారో లేదా వెంటనే మనం ఒక మెంబర్ రికమెండ్ చేస్తాం. వెంటనే ఈ ఏపీఎస్పీడీసీ అనే మెంబర్గా పెట్టాలని కలెక్టర్ గారిని మాట్లాడి ఆయనతో పెట్టాము. మనం వచ్చే వారం మంగళవారం కానీ బుధవారం కానీ వారితో మీటింగ్ పెట్టించి ఆ ఎలక్ట్రిక్ సమస్య ఉంటే అదైతే చర్చ చేసుకుని ఏం చేయాలో చెప్తాం.